ఏమీ లేదమ్మా, ఇది నీ గది కాదు. నువ్వు లేనిదే తెరవడం ఎందుకని తాళాలేసేసి అటుపెట్టి ఉంచేసేసాను. పిచ్చికల కోసం గూళ్ళు ఎట్టు ఉంటాయి, ఆ చెత్త ఇది అంటాను. ఇదంతా ఆ చెత్తే, క్లీన్ చేస్తాను. అర్థమైంది మావయ్య, ఈ ఇంటి పరిస్థితి బాగా అర్థమైంది. ఒకసారి పని వాళ్ళ పిలవండి. ఏం చేస్తుంటావు? ఏమిటది? చెట్లు కటింగ్ అమ్మా. నువ్వేం చేస్తావు? మొదలై దుడుతానండి. నువ్వు అంట్లు కడుగుతానండి. నువ్వు కుక్కలు మేపుతానండి. అంకుల్, ఎన్ని కుక్కలు ఉన్నాయి? ఇప్పుడు ఎక్కడ ఉన్నాయా మా కుక్కలు? అయితే వీణ్ణి మేపుతున్నారన్నమాట. నువ్వు అయితే హాస్పిటల్ పంపించండి. నువ్వేం చేస్తావు? తరుగుతానండి. ఎవరిని? కోర్లండి. నువ్వు? బజార్కి వెళ్ళి సామాన్లు తెస్తానండి. ఐసీ కమిషన్ బాగుంటుందా? వంట చేస్తావా? మీకెలా తెలుసండి? కనబడుతున్నావుగా అంకుల్. వీళ్ళందరినీ చూస్తుంటే ఉన్న దరిద్రం అంతా వీళ్ళ మొహాల్లోనే కనిపిస్తుంది. వీళ్ళు ఇలాగే ఉంటే ఈ ఇంటికి లేని దరిద్రం కూడా పట్టుకుంటుంది. నీట్గా డిసిప్లిన్గా లేకపోతే రేపటి నుంచి ఎవరు పనిలోకి రానక్కర్లేదు. వర్కర్స్ నీట్గా ఉంటేనే ఈ ఇంటికి గౌరవం. ఐ వాంట్ నీట్ అండ్ డిసిప్లైన్ వర్కర్స్, మైండ్ ఇట్. రేపటి నుంచి అంతా యూనిఫామ్ లో కనిపించాలి. వీడికి కూడానా? అందరికీ. అంకుల్, వచ్చేటప్పుడు బయట బీడి కాలుస్తూ నిలబడ్డాడే, వాడి అకౌంట్ ఇమ్మీడియట్ గా సెటిల్ చేసి పంపించండి. సరేనమ్మా.